హలో అండి బిగ్ బాస్ రివ్యూకి వెల్కమ్ గత వారం గీతూ ఎలిమినేషన్తో దెబ్బకి అందరి థింకింగ్ మారిపోయింది బిగ్ బాస్ దత్తపుత్రికను అలా ఆట మధ్యలోనే ఇంటికి ఎందుకు పంపించేశారని చర్చ మొదలైంది అయితే గత వారమే కాదు ఈ వారం కూడా మరో షాకింగ్ ఎలిమినేషన్ ఉండబోతుందని తాజా ఓటింగ్ చూస్తే అర్థమైపోతుంది అయితే హౌస్లో ఒంటరి పోరాటం చేస్తున్న నిన్యాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారన్నమాట విచిత్రం ఏంటంటే రేవంత్ కంటే ఎక్కువగా ఎనియాకి ఓట్లు రావడం విశేషం ఏ ఆన్ అఫీషియల్ పోల్ రిజల్ట్స్ చూసినా రేవంత్ ఇనియాల మధ్య గట్టి పోటీ నడుస్తుంది ఎనియా ఇరవై రెండు శాతం ఓట్లతో టాప్ ప్లేస్లో ఉంటే రేవంత్ ఇరవై ఒక్క శాతం ఓట్లతో సెకండ్ ప్లేస్లో ఉంటున్నాడు నిజానికి గేమ్ పరంగా చూస్తూ ఇనియా కంటే రేవంత్కి ఎక్కువ ఓట్లు పడుతూ వస్తున్నాయి కానీ ఈ వారంలో ఎనియాని హౌస్లో ఉన్న శ్రీహాన్ శ్రీ సత్య ఫైమా రేవంత్లు దారుణంగా టార్గెట్ చేశారు ఇక నామినేషన్లో అయితే ఇనియా ఏం టీం కోసం అయితే కోట్లాడి గేమ్ ఆడిందో వాళ్ళే నామినేట్ చేయడంతో ఇనియాకి ఆడియన్స్ నుంచి ఒక్కసారిగా మద్దతు పెరిగిపోయింది ఇక మూడో స్థానంలో ఆదిరెడ్డి ఉన్నాడు గీత ఎలిమినేషన్తో ఆమె ఫ్యాన్స్ ఓట్లు ఆదిరెడ్డికి పడుతున్నాయి పైగా గీత ఎలిమినేట్ కావడం ద్వారా ఆదిరెడ్డి గేమ్ మెరుగుపడింది అని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు ఆదిరెడ్డి అంతా ఓకే కానీ ఆ గీత దగ్గర ఎందుకు బెండ్ అయిపోతున్నాడనే విమర్శలను బయటపెట్టాడు ఉడల మామ దీంతో ఆదిరెడ్డి పంతొమ్మిది శాతం ఓట్లు పడి మూడో స్థానంలో లో ఉన్నాడు అయితే ఆ తర్వాత నుంచి ఓటింగ్ గ్రాఫ్లో భారీ తేడాలు ఉన్నాయి సోమ మంగళవారంలో కేవలం పది శాతం ఓటింగ్తో శ్రీహాన్ ఉన్నాడు కానీ బుధవారం వచ్చేసరికి కీర్తి పదకొండు శాతం ఓట్లతో శ్రీహాన్ని బీట్ చేసింది వీళ్ళిద్దరికీ కేవలం ఒక్క శాతం ఓటింగ్ తేడాతో నాలుగైదు స్థానాల్లో ఉన్నారు ఫిజికల్ టాస్క్లో కీర్తికి సింపతి పెరగడంతో బుధవారం నాటి ఓటింగ్లో పై చేయి సాధించిందనమాట బాలాదిత్య ఎనిమిది శాతం ఓట్లతో ఆరో స్థానంలో ఉంటే మెరీనాకి ఏడవ ఏడవ శాతం ఓట్లు పడుతున్నాయి రోహిత్ నామినేషన్ లేకపోవడం మెరీనాకి ఇక నోటి దురుసా వల్గర్ బిహేవియర్ చిల్లర చేర్చలతో ఫై ఫైమా తన గొయ్యి తానే తవ్వుకుంది నోట్ల నుంచి ఏ మాట వస్తుందో తెలియకుండా నోటికొచ్చినట్లు పేలడం ప్రతిదానికి వెటకారం పనికి మాలిన జబర్దస్త్ వల్గర్ పంచులతో ఫైమా తన స్థాయిని తానే దిగజార్చుకుందనమాట తన గ్రాఫ్ తానే తగ్గించుకుంది నిజానికి ఎంటర్టైన్మెంట్ పరంగా ఫైమాకి తిరుగులేదు కానీ నోరు పారేసుకోవడంతో ఫైమా గ్రాఫ్ పడిపోయింది నిజానికి వాసంతి మెరీనా ఈ ఇద్దరికంటే గేమ్ పరంగా చూస్తే ఫైమా బెస్ట్ కానీ బిహేవియర్ పరంగా చూస్తే ఈమె కంటే వరస్ట్ మరెవరు లేరు మెరీనా వాసంతలపై నెగిటివిటీ లేదు కానీ ఫైమాపై బీభత్సమైన నెగిటివిటీ ఉంది ఎంత గొప్పగా ఆడినా నోరు అదుపులో లేకపోతే గీత విషయంలో ఏమైందో అంతా చూశారు ఇప్పుడు ఫైమా కూడా చిల్లర చేష్టలతో బిగ్ బాస్ హౌస్ నుంచి తన ఇంటికి రావడం ఖాయంగా కనిపిస్తుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలుసుకుంటాను